ఇదే నాయకులు జగన్ ఉన్నప్పుడు మాట్లాడుతున్నారు సభలో ముందు కవర్ చేయట్లేదు. సాక్షి వాడు ఒకటే లైవ్ ఇస్తాడు, మిగతా వాడు ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు ఒక్కడే మాట్లాడు. మనం కవర్ చేయకపోయినా అక్కడ ఉన్న 5,000 మందికో 2,000 మందికో వాళ్ళకైనా వేలు వాడు వినిపించినట్టు అవుతుంది కదా. ప్రతిసారి కూడా ప్రతి సభలోనే ఉంటుంది జగన్ వెళ్ళినప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాబు గారు బయట లేరండి, జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఇందులో కూడా మహా తోపు నాయకులు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు లేదంటే బుచ్చి చౌదరి, ఇలాంటి పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు. ఆయన పాత్ర వీళ్ళు కూడా ఒక బస్సు వేసుకుని ఒక యాత్ర చేయొచ్చు, బస్సు వేసుకుని నియోజకవర్గాలు వెళ్ళి తిరగచ్చు, కానీ వెళ్ళట్లేదు, తిరగట్లేదు. అంటే కారణం ఏంటి? అధిష్టానం ఆదేశించాలి. ఇప్పుడు బాలయ్య బాబు లాంటి వాళ్ళని పక్కన పెట్టి భువనేశ్వర్ గారిని దింపిన వాళ్ళు, వీళ్ళందరికీ ఎందుకు అవకాశాలు ఇస్తారు? కానీ వైసీపీలో వీళ్ళందరికీ అవకాశం వచ్చింది కదా, అదొక గుడ్ ఆపర్చునిటీ కాదా అంటున్నాను నేను. చాలా తేడా ఉందంటున్నా. బేసిక్గా వీళ్ళ దాంట్లో చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డ. అవును, జగన్మోహన్ రెడ్డి తన పబ్లిసిటీ కోరుకోడు, అదే అంటున్నాను. అంతే తేడా. కాబట్టి వీళ్ళతో నడిపిస్తాడు అతను, వీళ్ళ ద్వారా వీళ్ళకి ఏదో ఆపర్చునిటీ కాదు. అతని బద్ధకం వీళ్ళకి బలం, అంతేనా? అంత మాత్రం వీళ్ళకి ఎవరికైనా ఉంటుందా? ఇవాళ రోజున ఏమన్నా ఇందులో ఉన్న బొత్స సత్యనారాయణ జాతీయ నాయకుడు అవుతాడా, రాష్ట్ర నాయకుడు అవుతాడా, జ్యోష్ఠ జోగి రమేష్ వచ్చి దేశ నాయకుడు అవుతాడా, లేకపోతే వైసీపీలో సెకండ్ క్యాడర్ లీడర్ అవుతారా?